నానా, కాదర్బాయ్ పంపించారు, తెలుగువాడే. ఇతను ముకుందన్, ఆ ఆస్తికి ఒకే వారసుడు. ఇప్పుడు వీడు నా శత్రువు. ఈవిడ సంధ్య అక్కడ ఉన్న ఆర్డీఓ నాకు నచ్చని పనులు చేస్తోంది. నా ఎస్టేట్లో ఇన్స్పెక్షన్ చేయటానికి రేపు వెళ్తోంది, కానీ తను వెళ్ళకూడదు. ముకుందన్ ఆమెను చంపాలి, అర్థమైంది కదా? వాళ్ళిద్దరికీ గొడవలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఏం జరిగినా సరే నింద వాడికే వెళ్తుంది. మనకు ఇదే ఛాన్స్. వాళ్ళిద్దరినీ స్పాట్కి నేను రప్పిస్తాను. సార్, ఈ ఆర్డర్ రేపు పంపించాలి. ఓకే ఓకే, అయితే రెండు లోడ్లు ఈరోజు పంపించండి. చూడాలన్నారంట? అయ్యో, నువ్వు రేపు ఉదయం ఇంటికి వచ్చి ఉండొచ్చు కదా. మీరు రమ్మన్నారంటే రాత్రి ఏంటి పగలేంటి, విషయం ఏంటో చెప్పండి. సరే, మీరు వెళ్ళండి. సరే, మీరు రానా. బాబు, ముకుందన్, నీతో ఈ విషయం చెప్పకూడదని నేను చాలాసార్లు ఆలోచించాను. అయ్యో అంకల్, విషయం ఏంటో చెప్పండి. సరే, నేనేమీ దాచను. రేపు ఉదయం 10 గంటలకి నువ్వు మన ఎస్టేట్కి రావాలి. ఎస్టేట్లో వీడు మన మనుషులు ఉంటారు, మిగతా విషయాలన్నీ వీడే చెబుతాడు. అంతేనా? సరే, రేపు చూద్దాము. రాజేంద్ర, నేను లేని లోటు రానే రాకూడదు. మేడంనే నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. నాకు తెలుసు. అలాగే మేడం. థ్యాంక్ యూ. నానా, ఆడియో బయలుదేరేశారంట, పోలీసులు వచ్చారంట. పోలీసా? అదేమి ఇబ్బంది కాదు, డ్రైవర్ మన మనిషే. ఆడియో గారు తప్పైన చోట్ల వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసేసాం. ఏంటి, ఏమైంది? టైర్ పంచర్ అయింది అనుకుంటాను. ఇప్పుడు ఏం చేసేది? కొంచెం ఆపండి, ఆపండి. ఆర్డీఓ కారు పాడైందా? రెండు వీలు పంచర్ సార్, ఒక స్టెప్ ని మాత్రమే ఉంది. ఎక్కడికి వెళ్ళాలి? ఫారెస్ట్ బంగ్లా ఇన్స్పెక్షన్ కి. సరిపోయింది, అలాగే స్ట్రెయిట్ గా వెళ్తే చాలు. దారిలో ఏ పులి దాడి చేయకపోతే 6 గంటల్లో వెళ్ళి చేరుకుంటారు. చీకటి అయితే ఏనుగులు కూడా వస్తాయి. వెళ్లే దారిలో ఏనుగు కనిపిస్తే నేను ఆర్డీఓ అని చెప్పండి, అదే సలాం కొట్టి దారి చూపిస్తుంది. మేడం, ఇతనితో పాటు వెళ్ళడమే మంచిది. బండి రెడీ చేసుకుని నేను వెంటనే అక్కడికి వచ్చేస్తాను. సార్, మేడం దగ్గర ఇదిగో, నువ్వు ప్రతి నెల జీతం తీసుకుని బ్రతికేటట్టు నేను కూడా 10,000 జీతంలో బతుకుతున్నాను. మేడం ని లేపుకొచ్చి నా బండిలో కూర్చోబెట్టచ్చా? ఆమెనే వచ్చి కూర్చోమను. మేడం ప్లీజ్. బ్యాక్ సీట్ లో కూర్చొని నన్ను డ్రైవర్ గా ట్రీట్ చేస్తారా? వదలరా,
ఒక మనిషి చక్కగా బ్రతకాలనుకుంటే అది కూడా వీళ్ళు వదలరా? మీరు పక్కన రెస్ట్ తీసుకోండి, నేను వీళ్ళని చూసుకుంటాను. మర్యాదగా పో. అలా జరగడానికి ఆస్కారం లేదు. ఆర్డీఓ ఎస్కార్గా వెళ్ళిన పోలీసులు దారి తప్పి వెళ్ళారా? మీరందరూ ఏం మాట్లాడుతున్నారు? నన్ను వెదలు చేయాలనుకుంటున్నారా? సార్, నేను చెప్పింది నిజమే సార్. షట్ అప్. వితిన్ 24 అవర్స్ ఆర్డీఓ నా దగ్గర తీసుకొచ్చి నిలబెట్టాలి. ఆమెకి ఏం జరిగిందో నాకు కరెక్ట్ అనే రిపోర్ట్ నా దగ్గర రావాలి. భయపడకండి, పదండి. చూసి జాగ్రత్త.